హాయ్ అండి వెల్కమ్ టు పీసెస్ కిచెన్ ఈరోజు జంతికలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను ఈ జంతికలు లోపల ఎంతో క్రిస్పీగా క్రంచీగా గొల్లగా ఎలా సింపుల్గా తయారు చేసుకోవాలో మీకు ఈరోజు తయారు చేసి చూపిస్తాను ఈ జంతికలు వేపించి అన్న పప్పుతో తయారు చేశానండి చూసారా అంత కుల్లగా ఉన్నాయో మరి ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేపించిన పప్పు ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక స్ట్రైనర్ తీసుకొని జల్లించుకోవాలండి ఇప్పుడు బాగా జల్లించుకొని దాంట్లో ఏమైనా ఉంటే పక్కకు తీసేసుకోవాలి దీనిలోనే రెండు కప్పులు బియ్యం పిండి తీసుకోవాలండి ఈ బియ్యం పిండిని కూడా బాగా జల్లించుకోవాలి నేను బియ్య పిండి బయట స్టోర్లో కొన్న పిండి ఇది మీరు కావాలంటే మరపెట్టించుకున్న పిండిని కూడా వాడుకోవచ్చు ఇప్పుడు దీన్ని కూడా శుభ్రంగా జల్లించుకొని దీంట్లోనే ఒక టీ స్పూన్ వాము వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఉప్పు అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కాసుకొని వేసుకుంటున్నానండి బాగా మరిగించుకొని పోసుకోవాలి మీరు నెయ్యికి బదులు ఆయిల్ వేసుకోవచ్చు బటర్ వేసుకోవచ్చు మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు దీన్ని ఒక స్పూన్తో కలుపుకుందామండి వేడిగా ఉంది కాబట్టి చేయి పెడితే కాలుతుంది కదా ఇప్పుడు దీంట్లోనే వాటర్ పోసుకొని కలుపుకుందాం దీంట్లో కొంచెం ఎక్కువే వాటర్ పడుతుంది ఎందుకంటే మనం పొడిపిండి వాడం కాబట్టి ఈ ముద్దంతటిని చపాతి పిండిలా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు జంతికలు కొట్టం తీసుకొని ఇప్పుడు త్రీ హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకొని దానికి పెట్టుకోవాలండి ఇప్పుడు జంతికలు కొట్టానికి టైట్గా బిగించుకోవాలి ఇప్పుడు దీనిలోనే కొంచెం ఆయిల్ వేసుకొని లోపలంతా కూడా అప్లై చేసుకోవాలి ఒకసారి అప్లై చేస్తే చాలండి అస్తమానం చేయ అవసరం లేదు ఇప్పుడు పిండి మొత్తం తీసుకొని రోల్ షేప్లో రౌండ్గా రోల్ షేప్లో తీసుకొని ఇప్పుడు పిండి ముద్దని జంతికలు కొట్టంలో పెట్టుకోవాలి పై వరకు కూడా ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు మనం చిల్లులు గరిట తీసుకొని మనం పిండి వంటలు తీసుకునే చిల్లులు గరటి ఉంటాయి కదండీ వాటిని తీసుకొని దాని మీద జంతికలు ప్రెస్ చేసుకోవాలండి డైరెక్ట్గా ఇలా నూనెలో కూడా వేసుకోవచ్చు కానీ సెగకి బాగా హీట్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఇలా వేసుకుంటే సులువుగా ఉంటుంది ఇప్పుడు చూసారా ఎలా వేసానో ఇలాగ వేసుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలండి ఇప్పుడు కొంచెం చిన్న పిండి ముద్దను వేసుకొని చెక్ చేసుకోవాలి బాగా మరి మరిగింది ఇప్పుడు మనం వేసుకున్న జంతుకుని ఇందులో వేసేసుకోవాలి నూనెలో వేసిన జంతుకును కొంతసేపటి వరకు ఫ్రై అవనివ్వాలండి వెంటనే తిప్పేస్తే ఫ్రై అవ్వకుండా మెత్తగా వస్తుంది ఇప్పుడు అంతలోకి ఇంకో జంతికని మనం ఈ చిల్లులు గరిటి మీద ప్రెస్ చేసుకుందాం ఇప్పుడు నూనెలో వేసిన జంతికని వెనక భాగం తిప్పుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాం అండి కూడా పెద్ద మంట పెట్టుకొని వేయించుకోవాలండి పెద్ద మంట లేకపోతే జంతికలు బాగా క్రిస్పీగా గుల్లగా రావు సరిగ్గా వేగవు అందుకని పెద్ద మంట పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఈ జంతిక వేగిపోయిందండి వేగింది అనడానికి మీరు నొరగంతా తగ్గిపోతే వేగిపోయినట్లేనండి ఇప్పుడు ఈ జంతికని పక్కకు తీసేసుకుందాం ప్రెస్ చేసుకున్న జంతికలను ఒక దాని వెంట ఒకటి వేసేసుకుందాం అండి ఇప్పుడు దీంట్లోనే రెండు మూడు వేసుకొని వేయించుకోవచ్చండి ఇలా ఫ్రై చేసుకుంటే తొందరగా జంతికలు కూడా తొందరగా అయిపోతాయి మనకి శ్రమ కూడా అనిపించదు ఇప్పుడు ఈ లోగా పిండి మొదలు మరలా తీసుకొని మళ్ళీ జంతికలు గొట్టంలో కూరుకోవాలి ఈ పిండి మీద మూత పెట్టుకొని ఉంచుకోవాలండి లేకపోతే గాలికి ఆరిపోతుంది గొట్టంలో పిండిని తీసుకున్నాక మరలా దాని మీద మూత పెట్టేసి ఉంచాలండి పిండి గాలికి ఆరిపోకుండా ఇప్పుడు తీసుకున్న జంతికలు గొట్టాన్ని మరలా జంతికలు వేసేసుకోవాలండి ఇలా ప్రెస్ చేసేసుకోవడమే ప్రతిసారి కూడా ఎంతో సులువుగా అయిపోతాయి ఇప్పుడు ఇందాక వేసుకున్న జంతికల్ని మళ్ళీ వెనక తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కొంతసేపు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ జంతికల్లో నురుగు తగ్గిపోయింది కదా ఈ అంతా తగ్గిపోయిన తర్వాత జంతుకులను పక్కగా తీసేసుకోవడమేనండి అంతేనండి ఎంతో సులువుగా తయారైపోయినాయి మళ్ళీ ఇందాక వేసుకున్న జంతికలు కూడా మళ్ళా అలాగే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి మళ్ళీ ఇవి కూడా పెద్ద మంట పెట్టుకొని వేయించుకొని ఇవి కూడా పక్కకు తీసేసుకుందామండి అంతేనండి ఎంతో సింపుల్గా తయారైపోయినాయి కదా జంతికలు ఈ వేపించానపప్పుతో ఎంతో క్రిస్పీగా గుల్లగా ఎంతో క్రంచీగా వచ్చినాయండి జంతుకి ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కమెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్